Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రొయ్యలు పలావ్ ఎలా చేయాలో చూపిస్తాను ఇది వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రెషర్ కుక్కర్లో చేసుకునేలాగా చూపిస్తాను ముందుగా రొయ్యల్ని పావు కిలో తీసుకున్నాను వీటిని ముందుగానే ఉడికించి పెట్టాను నేను అంటే ఒక నాన్ స్టిక్ పాన్ తీసుకుని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను దాంట్లో అర టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని పచ్చి రొయ్యలు వేసుకొని దాంట్లో ఉన్న వాటర్ పొయ్యే అంతవరకు ఉడికించాను అనమాట మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించాను దాంట్లో ఉన్న వాటర్ పోయేంత వరకు ఉడికించాలన్నమాట ఇలా చేసి రెడీగా పెట్టుకున్నాను దీన్ని పక్కన పెట్టుకుని ఒకటిన్నర కప్పు బాస్మతి రైస్ తీసుకోవాలి ఇలా బౌల్లో ఒకటిన్నర కప్పు బాస్మతి రైస్ తీసుకున్నాం కదా దీన్ని రెండుసార్లు బాగా వాష్ చేయాలి ఇది వాష్ చేసిన తర్వాత దీంట్లో ఐదు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చేత్తో ఇలా బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ తీసుకుని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి అలాగే ఐదు టేబుల్ స్పూన్ ఆయిల్ ఇది కొద్దిగా వేడెక్కిన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి ఒకటి బిర్యానీ ఆకు మిగతావి మసాలా దినుసులు లైట్గా అంటే ఫ్లేవర్ కోసం తీసుకుంటే సరిపోతుంది ఒకటి రెండు అయితే సరిపోతాయి ఫ్లేవర్ కోసం వేసాం కాబట్టి లైట్గా వేస్తే సరిపోతుంది మరీ ఎక్కువగా వేస్తే ఘాట్ ఎక్కువగా అవుతుంది ఇది కొద్దిగా ఆ ఫ్లేవర్ మొత్తం దిగేలాగా ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇది వేగిన తర్వాత అరకప్పు బారుగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి అలాగే ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు ఇవి కూడా బారుగా కట్ చేసి వేసుకోవాలి ఇది లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం చూసారు కదా బాగా వేగాయి కదా దీంట్లో ఒకటిన్నర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషం బాగా వేయించుకోవాలి ఇది వేగిన తర్వాత అరకప్పు క్యారెట్ ముక్కలు వేసుకోవాలి క్యారెట్ ఆప్షనల్ అన్నీ మీకు నచ్చితే వేసుకోవచ్చు అలాగే అరకప్పు టమాటా ముక్కలు కొద్దిగా పుదీనా సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా అర టేబుల్ స్పూన్ పసుపు రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి మనం పొలావుకి సరిపడగా ఉప్పు మొత్తాన్ని ఇక్కడే వేసేసుకుందాం ఈ మొత్తాన్ని అంటే టమాటో ముక్కలు క్యారెట్ ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది ఇది వేగిన తర్వాత ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న రొయ్యలు వేసుకోవాలి అలాగే అర టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత నువ్వుల పేస్ట్ కానీ గసగసాల పేస్ట్ కానీ వేసుకోవాలి నేనైతే నువ్వుల పేస్ట్ వేసాను మూడు టేబుల్ స్పూన్లు వేశాను అలాగే ఒక కప్పు కొబ్బరి పాలు కొబ్బరి పాలు అంటే నేను తీసుకునే క్వాంటిటీకి అరచెప్ప అయితే సరిపోతుంది దాన్ని మిక్సీ పట్టుకొని దాంట్లో ఉన్న కొబ్బరిపాలు మొత్తాన్ని తీసాను ఇలా ఒక కప్పు వేసాం కదా మనం ఒకటిన్నర కప్పు బాస్మతి రైస్ని తీసుకున్నాం కదా దానికి రెండున్నర కప్పులు వాటర్ అయితే సరిపోతుంది మనం ఆల్రెడీ కొబ్బరి పాలు ఒక కప్పు వేసాం కాబట్టి ఇంకా ఒకటిన్నర కప్పు వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఇలా వాటర్ మొత్తాన్ని పోసి ఒకసారి బాగా కలపాలి కలిపిన తర్వాత మూత పెట్టేసుకోవాలి ఇంకా రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు విజిల్స్ వస్తే మన పొలావు రెడీ అయిపోతుంది చూసారు కదా ప్రెషర్ మొత్తం పోయింది పొలావు అయితే అసలు మంచి టేస్ట్ మంచి ఫ్లేవర్తో తీయగానే భలే ఉంది మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీగా మనం ప్రెషర్ కుక్కర్లో చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి మరి నీ ఇంట్రెస్ట్